గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది, ఒక విధంగా వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ సుమారుగా 43 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ అఫ్కోర్స్ నష్టాల నుంచి తేరుకొని కొంత బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే, ఈ మార్నింగ్ డౌ ఫ్యూచర్స్ మాత్రం 150 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్ ఆర్ వీక్. సో యాపిల్, అమెజాన్ ఈ రెండు కంపెనీల రిజల్ట్స్ కూడా మార్కెట్స్ను ఆఫ్టర్ అవర్స్ వచ్చాయి, డిసప్పాయింట్ చేశాయి. సో యాపిల్కి సంబంధించి ఐఫోన్ సేల్స్ కొంతవరకు ఓకే ఉన్నా కూడా ఐప్యాడ్ ఐమాక్ సేల్స్లో క్షీణత, అలాగే చైనీస్ మార్కెట్స్ యాపిల్కి సంబంధించి చైనా ఈజ్ ఎ మేజర్ మార్కెట్, మోర్ దాన్ 50% రెవెన్యూస్ అక్కడి నుంచి వస్తున్నాయి. సో చైనా సేల్స్ ఆర్ డౌన్ 29% ఇయర్ ఆన్ ఇయర్. సో అండ్ గైడెన్స్ ఇవ్వలేదు యాపిల్. సో ఇది కూడా మార్కెట్స్ను నిరాశపరిచిన అంశం. నిన్న 4% డౌన్ యాపిల్ షేర్స్. అలాగే అమెజాన్ రిజల్ట్స్ కూడా కొంత డిసప్పాయింట్ చేశాయి. అండ్ ఆల్ఫాబెట్ రిజల్ట్స్ కొంత పాజిటివ్గా వచ్చినప్పటికీ మార్కెట్స్లో టెక్ స్టాక్స్ ఆల్ ఇన్ ఆల్, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత నిరాశపరిచాయని చెప్పాలి. మరోవైపు కరోనా వైరస్ సంబంధించిన ఈ రిస్ట్రిక్షన్స్ ఇన్ యూరోప్ కొనసాగుతున్నాయి, ఆ ప్రభావం కూడా కొంత ఉంది. సో ఈక్విటీ మార్కెట్స్ కాన్షియస్గా ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, కరోనా ఇవన్నీ కూడా మార్కెట్స్ను నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. అండ్ క్రూడ్ ప్రైసెస్ ఆర్ డౌన్ 3% ఓవర్ నైట్. అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా డాలర్ స్ట్రాంగ్గా ఉండడంతో గోల్డ్ ప్రైసెస్ 1875 డాలర్స్ సమీపానికి వచ్చేసి, అఫ్కోర్స్ ఇండియాలో అంతగా తగ్గపోవచ్చు గోల్డ్ ప్రైసెస్, ఎందుకంటే మనకు డాలర్ స్ట్రాంగ్గా ఉంటే గోల్డ్ ప్రైసెస్ తగ్గవు ఇండియాలో. సో నెక్స్ట్ బిగ్ మూవ్ కోసం మార్కెట్స్ బహుశా నవంబర్ 4 తర్వాతే, అంటే అధ్యక్ష పదవికి, అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగిసిన తర్వాతే ఏదైనా ఒక డైరెక్షనల్ మూవ్ అనేది ఉంటుంది. యుఎస్ మార్కెట్స్ కావచ్చు, ఇతర గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు. సో టెక్నికల్లీ కొంత బేరిష్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, అటు గ్లోబల్ గాను ఇటు లోకల్గా కూడా. సో మన నిఫ్టీకి సంబంధించి 11,800 క్రాస్ అయ్యేంత వరకు, లేదా నవంబర్ 4 వరకు, ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అది కొంతవరకు మార్కెట్స్ కీలకం అవుతుంది. అండ్ 10,700-200 మూవింగ్ యావరేజ్ నిఫ్టీకి సంబంధించి, అఫ్కోర్స్ అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు, బట్ అది టెస్ట్ చేస్తే మాత్రం కొంతవరకు డేంజర్ జోన్లోకి మార్కెట్స్ వెళ్ళినట్లే. రిజల్ట్ సీజన్ అఫ్కోర్స్ ఈజ్ కంటిన్యూయింగ్ పాజిటివ్లీ. ఇవాళ కూడా రిజల్ట్స్, మనకు ఆర్ఐఎల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్, మెజారిటీ ఆఫ్ ది రిజల్ట్స్ మనకు పాజిటివ్గా రావడం చూసాం. అండ్ ఒక బిగ్ ఈవెంట్ మన ముందు ఉంది, అధ్యక్ష పదవికి అమెరికాలో ఎన్నికలు. అలాగే ఈసారి బహుశా దీపావళికి ముందు మనకు ఒక కరెక్షన్ అనేది కనుక రావడం జరిగితే అది ఒక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. గతంలో మార్చిలో మనకి ఎలా అయితే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందో, అలాగే నవంబర్లో కూడా ఒక ఎంట్రీ పాయింట్ వస్తుందా అని ఎక్కువ మంది ఊహిస్తున్న అంశం. అలా జరిగే ఒకవేళ, ఎక్కువ మంది ఊహిస్తే జరగదు, మార్కెట్లో ఎప్పుడు కూడా అందరూ ఊహించినట్లుగా జరగదు. ఎస్పెషల్లీ మెజారిటీకి, మెజారిటీ అంచనాలకు భిన్నంగా మార్కెట్స్ బిహేవ్ చేయడం అనేది తరచుగా గమనిస్తూ ఉంటాం మనం. సో ఒకవేళ అటువంటి ఎంట్రీ ఆపర్చునిటీ వస్తే మాత్రం గుడ్ క్వాలిటీ కంపెనీస్ని అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర మనం కొనుక్కుందే, క్యాష్తో సిద్ధంగా ఉండండి. ప్రిజర్వ్ యువర్ క్యాష్, మీ క్యాపిటల్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళండి. అండ్ ఈ నేపథ్యంలో మనకు లోకల్ ఫార్మా మేజర్, ఎమర్జింగ్ మేజర్ లారస్ ల్యాబ్స్ నిన్న Q2 రిజల్ట్స్, అత్యద్భుతమైన రిజల్ట్స్, ఎక్సలెంట్ రిజల్ట్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా అరుదుగా వరుసగా 2 త్రైమాసికాలు ఒక కంపెనీ ఎక్సలెంట్ రిజల్ట్స్ని పోస్ట్ చేయడం అనేది చూస్తూ ఉంటాం మనం. లారస్ ల్యాబ్స్కి ఈ అవకాశం దక్కింది. ఇదేమి కొత్త కంపెనీ ఏం కాదు, 5-6 సంవత్సరాలు ఇన్వెస్టర్స్ని, పేషెన్స్ని టెస్ట్ చేసింది, నిరాశపరిచింది రిజల్ట్స్ పరంగా, పనితీరు పరంగా. ఈలోగా తన పొజిషన్ని కన్సాలిడేట్ చేసుకుంది. సో మంచి మేనేజ్మెంట్స్ చేయగలిగే పని అదే. సో గడిచిన త్రైమాసికం నుంచి ప్రస్తుత వాస్తవానికి ఈ కంపెనీ దిశ కూడా మారాయి. సో లాస్ట్ క్వార్టర్లో మనం అనుకున్నాం, స్ట్రాంగ్గా రికమెండ్ కూడా చేయడం జరిగింది. Q1లో ఆల్మోస్ట్ 170 క్రోర్స్ ప్రాఫిట్, Q2లో 242 క్రోర్స్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 325% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, అలాగే ఎబిటా 172% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అండ్ ఫస్ట్ హాఫ్ నెట్ ప్రాఫిట్ అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆల్మోస్ట్ 5 టైమ్స్ పెరిగింది. సో విచ్ ఈజ్ నాట్ ఎ మీన్ టాస్క్. సో తెలుగు రాష్ట్రాల నుంచి ఇటువంటి ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ మనం ఈ మధ్య కాలంలో అతి తక్కువ కంపెనీల్లో చూసాం, బహుశా చూడలేదనే నాకైతే నా గుర్తున్నంత వరకు అనిపిస్తుంది. డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అండ్ దివీస్ ల్యాబొరేటరీస్, ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇన్వెస్టర్స్కి
చక్కటి వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన కంపెనీస్. ఇప్పుడు ఈ అవకాశం మూడవ కంపెనీగా లారస్ ల్యాబ్స్కి దక్కబోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి పెర్ఫార్మెన్స్ అండ్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ టైంలోనే మనం అనుకున్నాం మేనేజ్మెంట్ మీద ఇప్పుడు భారం మరింతగా పెరిగింది. వరుసగా క్వార్టర్ ఆఫ్టర్ క్వార్టర్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ కావడం అంటూ అనేది చాలా కష్టసాధ్యమైన పని. సో ఆ కష్టసాధ్యమైన పనిని సుసాధ్యం చేసే బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంది. సో లెటస్ కంగ్రాచులేట్, లెటస్ థ్యాంక్ డాక్టర్ చావా సత్యనారాయణ అండ్ హిస్ టీమ్ ఫర్ మనందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద మనం బాగా మనం నేను కావచ్చు, మన అనలిస్ట్ కావచ్చు, అందరం ముక్తకంఠంతో ఈ స్టాక్ కొనుక్కోండి, చక్కటి వెల్త్ క్రియేషన్ జరుగుతుంది దీని ద్వారా అని రికమెండ్ చేసిన స్టాక్ కాబట్టి మనం ఈ నాలుగు మొక్కలు చెప్పుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎప్పుడైనా కంపెనీ నిరాశపరిస్తే మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్ నుంచి మనం కూడా మందలింపు ధోరణితో మాట్లాడటం అనేది జరుగుతుంది. బట్ ప్రస్తుతానికి మాత్రం అభినందనలు ఫర్ లారస్ ల్యాబ్స్ మేనేజ్మెంట్. ఇక ఎల్ఎస్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనకు అక్టోబర్ సిరీస్ ముగిసింది, నవంబర్ సిరీస్లో ఎంటర్ అవుతున్నాం ఇవాళ నుంచి. ఏంటి నవంబర్ సిరీస్ ఫస్ట్ హాఫ్ కొంత వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది టిల్ దీపావళి. మేబీ దీపావళి తర్వాత నిజంగా దీపావళి వస్తుందా మార్కెట్స్ కనిపిస్తుంది. మీరు ఎటువంటి వ్యూతో ఉన్నారు? డెఫినెట్లీ ఫస్ట్ 10 డేస్ మాత్రం వీక్ గా ఉండే పాసిబిలిటీ ఎక్కువ ఉందండి. ఎందుకంటే యుఎస్ ఎలక్షన్ కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ 10 డేస్ లో. ఎందుకంటే నవంబర్ 3 ముగుస్తుంది, ఆ తర్వాత క్లియర్ ఇండికేషన్స్ ఉంటాయి. మేబీ యాక్చువల్ రిజల్ట్ రావటానికి కొంచెం టైం పట్టినా కూడా క్లియర్ కట్ మ్యాండేట్ ఎవరికి వస్తుంది అనేది కొంచెం ఐడియా ఉండొచ్చు అనమాట. కాబట్టి మార్కెట్స్ కూడా మే టేక్ ఎ డిఫరెంట్ టర్న్ ఆఫ్టర్ నవంబర్ 3 అండ్ 4 అనమాట అని చెప్పేసి అని అనుకుంటున్నాను. మన మార్కెట్స్కి వచ్చేసేపాటికి కూడా డెఫినెట్లీ కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయి, ఎక్కువగా అగ్రెసివ్ సెల్లింగ్ ఏమి రావట్లేదు. నిన్న ఎఫ్ఐ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ కూడా నామినల్ గానే ఉంది, 400 కోట్లు 300 కోట్లు అట్లా అనమాట. కాబట్టి స్టిల్ మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక అక్టోబర్ లో హ్యూజ్ ఎఫ్ఐ బయింగ్ కనిపించింది మనకి. కాబట్టి నేను అనుకుంటాను దీని ఇంపాక్ట్ అంతా కూడా నెక్స్ట్ మంత్ కనిపిస్తుంది ఎట్ సమ్ పాయింట్ ఆర్ అదర్ నెక్స్ట్ 2 మంత్స్ లో. కాబట్టి ఏం వరీ కావాల్సింది అయితే లేదనుకుంటున్నాను నేనైతే పెద్దగా. అయితే ఒకటి ఇంకోటి అడ్వాంటేజ్ కూడా కంట్రీకి వస్తుంది, క్రూడ్ ఆయిల్ తిరిగి తగ్గుతోంది. ఎందుకంటే గ్లోబల్లీ కరోనా వైరస్ పెరుగుతుందని చెప్పి డిమాండ్ తగ్గుతుంది, మళ్ళా లాక్డౌన్స్ వచ్చేసి అని చెప్పి క్రూడ్ ప్రైజెస్ తిరిగి దాదాపు మార్చ్ లోస్కి వచ్చేసింది ఆల్రెడీ అనమాట, 5 మంత్స్ లోకి వచ్చేసింది. కాబట్టి డెఫినెట్లీ అదొకటి మనకి అడ్వాంటేజ్ అవుతుంది, భారతదేశానికి లార్జ్ ఇంపోర్టర్ కాబట్టి. అండ్ యుఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ కానీ అవన్నీ నిన్న చూస్తే కనుక బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. బట్ డెఫినెట్లీ ఎలక్షన్ నా షాడో ఎక్కువ ఉంది. అండ్ నిన్న ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అని కాదు, లాస్ట్ టైం క్వార్టర్ లో కూడా చూపించారనమాట, ఈసారి కూడా సెకండ్ టైం అనమాట. ఆల్ 5 టెక్ మేజర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రిజల్ట్స్ నిన్నే ఇచ్చేశారు. అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఆల్ఫాబెట్ అంటే గూగుల్ కానీ, ఈవెన్ ట్విట్టర్ ఇట్లా యాపిల్ అన్ని కూడా ఇచ్చేసినాయి. అయితే పోస్ట్ మార్కెట్ మాత్రం డెఫినెట్ గూగుల్ ఒక్కటి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది 7-8% గెయిన్స్ తోటి, బట్ యాపిల్ అండ్ అమెజాన్ మాత్రం కొంచెం వీకిష్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ట్విట్టర్ బాగా ఇంప్రూవ్ అయి పెరుగుతుంది. డెఫినెట్లీ అక్కడ ఏంటంటే ఈ బిగ్ టెక్ స్టాక్స్ పైన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, అంటే ఫస్ట్ టైం సినేట్ కాల్ ఫర్ చేసి చీఫ్స్ అందరిని ఇంటర్వ్యూ చేయటం ఏదైతే చేస్తున్నారో, ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా, డెమోక్రాట్స్ వచ్చినా ఇటు రిపబ్లికన్స్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతుందని అంటున్నారు. కాబట్టి మేబీ టెక్ ర్యాలీ కాస్త ఫిజిల్ అవుట్ అవ్వచ్చు నెక్స్ట్ 3 మంత్స్ లో ఆన్ రెగ్యులేటరీ కన్సర్న్స్ అని అంటున్నారు. ఈ ఫెటాల్ అది అయితే కనుక మన దగ్గర కూడా డెఫినెట్లీ టెక్ స్టాక్స్ కానీ అన్ని కూడా రేంజ్ బౌండ్ అయిపోతాయి కాస్త రీసెంట్ గెయిన్స్ తర్వాత. డెఫినెట్లీ డిజిటైజేషన్ తోటి బెనిఫిట్ అయినా కూడా అన్ని స్టాక్స్ ఇప్పుడు దాదాపు 25-30 పిఈస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి మేజర్ టెక్ స్టాక్స్ కూడా అన్నమాట. కాబట్టి కొంచెం కరెక్షన్ వాటిలో వచ్చే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. బట్ సెక్టర్ వైజ్ చూస్తే నిన్న చాలా వరకు సెలెక్టివ్ గా ప్రోడక్ట్ స్పెసిఫిక్ స్టాక్స్ మాత్రం అన్ని బాగా ఇంప్రూవ్ అయినాయి నిన్న. లైక్ పిడి లైట్ ఇండస్ట్రీస్ అవునండి, బర్జర్ పెయింట్స్ అవునండి, రామ్కో సిమెంట్స్ అవునండి, ఇట్లా సెలెక్టివ్ స్టాక్స్ ఏషియన్ పెయింట్స్ ఇట్లా ఇవన్నీ కూడా. వేరే లూజర్స్ కూడా మనం చూస్తే ఎల్ఎన్టీ నిన్న బాగా డ్రాగ్ చేసింది మార్కెట్. ఎందుకంటే దాదాపు 5% పైన ఎల్ఎన్టీ పట్టడం చూసాం, అదేవిధంగా ఓఎన్జీసీ తిరిగి వీక్ అవటం చూసాం, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతున్నాయి కాబట్టి. అండ్ ఆటో స్టాక్స్ కూడా నిన్న కూడా కాస్త కొంచెం వీక్గా ట్రేడ్ అయినాయి, మైల్డ్ గా, నాట్ అగ్రెసివ్ ఇది అనమాట. బట్ డెఫినెట్లీ ఈ కరెక్షన్ లో ఆటో స్టాక్స్ అండ్ సైక్లికల్ స్టాక్స్ అనమాట లైక్ మెటల్స్ షుడ్ ప్రూవ్ ఎ గుడ్ బెట్ ఫర్ నవంబర్ అంటాను. ఇన్ఫ్యాక్ట్
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా కొంచెం బెటర్ గా ఉండొచ్చు లైక్, ఎందుకంటే అన్లాక్డౌన్ ఎఫెక్ట్ ఈ రిజల్ట్స్ లో కనిపిస్తుంది కాబట్టి ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇవి ఆర్ ఓన్లీ ట్రేడింగ్ బెట్స్ నేను చెప్పేది అనమాట. ఈ నవంబర్ సెటిల్మెంట్ కోసం బెటర్ గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, గుడ్ మార్నింగ్ బాల గారు. గుడ్ మార్నింగ్ వాసంతి గారు. సో మనం ఆఫ్ కోర్స్ ఫార్మా గురించి మనం ఓవరాల్ గా చాలా సార్లు మాట్లాడుకున్నాం, బట్ లోకల్ ఎమర్జింగ్ మేజర్ ఫార్మాలో లారస్ ల్యాబ్స్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. సో ఈ సమయంలో లారస్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఆర్ కంపెనీ షేర్స్లో ఎటువంటి ప్రైస్ ట్రెండ్స్ ఉంటాయనే అంశం గురించి కానీ ఏం కామెంట్ చేస్తారు? యా, రిజల్ట్స్ వర్ డెఫినెట్లీ స్టెల్లర్ రిజల్ట్స్ అండి. ఎక్సలెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ కన్సిస్టెన్సీ కూడా చూపించారు. బట్ లాస్ట్ ఇయర్ తో మనం డెఫినెట్లీ కంపేర్ చేయలేం. బట్ వాళ్ళు చేసిన లాస్ట్ 2-3 ఇయర్స్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దట్స్ గోయింగ్ టు రోల్ అవుట్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ టీమ్ ఇన్ టెక్నాలజీ ప్రోడక్ట్ రోల్ అవుట్ అండ్ దే నో ద బిజినెస్ వెరీ వెల్ అండి వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మా. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్స్ వాళ్ళు చక్కటి క్యాపిటల్ అలొకేషన్ ఇక ముందర చేయగలిగితే ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్ ఇన్ ఇండియా ఇన్ ఫార్మస్యూటికల్ రంగం. అండ్ వీ కెన్ ఆల్సో కాల్ యూనో గతంలో ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు మనం అనుకున్నా కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెల్త్ క్రియేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మా అండ్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అని కూడా చెప్పచ్చు. సో డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ అండి. నిన్న రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ ఆల్మోస్ట్ మార్కెట్ టైంలోనే వచ్చాయి, కానీ వన్ షుడ్ వెయిట్ డెఫినెట్లీ ఫ్రెష్ ఎంట్రెన్స్. ఎవరన్నా కొత్తగా కొనదలుచుకుంటే మాత్రం జస్ట్ వెయిట్. ఓవరాల్ మార్కెట్ మనకి అమెరికన్ ఎలక్షన్ కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి వెయిట్ చేయమంటున్నాను. అదర్వైజ్ ఇఫ్ 2-3 ఇయర్ ఉన్న వాళ్ళు మాత్రం దే కెన్ స్టేట్ అవే స్టార్ట్ బయింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ అండి. ఇట్స్ ఎ ఎక్సలెంట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్ గ్రోత్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రాంగ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఫోకస్ విత్ ఎ గుడ్ మేనేజ్మెంట్ టీమ్ అని చెప్పచ్చు. ఓకే అండి. సో ఆఫ్ కోర్స్ ఇందాక అంటున్నట్లుగా ఇప్పుడు మేనేజ్మెంట్కి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఇదే పెర్ఫార్మెన్స్ని ఓకే నెక్స్ట్ 1-2 quarters ఇవ్వగలుగుతారు, బట్ ఆ తర్వాత నుంచి టు కీప్ అప్ ఇట్స్ పెర్ఫార్మెన్స్ ఆన్ ది సేమ్ లెవెల్స్ ఈజ్ గోయింగ్ టు బి టఫ్ టాస్క్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి ఆఫ్ కోర్స్ రాజేంద్ర గారితో మాట్లాడదాం, తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సో నవంబర్ సిరీస్ ప్రారంభంలో ఉన్నాం, ఇవాళ నుంచి కొత్త సిరీస్. సో ఏంటి ఈ సిరీస్ లో ఎటువంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఐ థింక్ అక్టోబర్ సిరీస్ కూడా ఎక్కువ వొలటాలిటీ మనం చూసామండి. సో ప్రాబబ్లీ ఫస్ట్ 10 డేస్ తర్వాత ఒక సైడ్ వేస్ కౌంట్ వెళ్ళడం జరిగింది మార్కెట్. సో 700 పాయింట్స్ మనం ప్రాబబ్లీ మూవ్మెంట్ చూసాం ఓవరాల్ గా అక్టోబర్ సిరీస్ లో. అయితే నవంబర్ సిరీస్ లో కూడా అట్లనే ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి వొలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ మనం చూస్తే కనుక ఆల్రెడీ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ వేస్తుందో దానికైతే క్లోజ్ అవుట్ అని చూసాం, విచ్ ఈస్ ప్రాబ్లీ చూస్తే కనుక 11,740. సో 11,740 కింద ఉన్నంత కాలం షార్ట్ టర్మ్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ లో 11,347 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ గా మనం చూడొచ్చు. సో రేంజ్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది ఈ స్టేజ్ లో. సో 11,400 నుంచి 11,800 మధ్యలో ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ ఉంది. అఫ్ కోర్స్ మళ్ళా 11,740 అబౌవ్ క్లోజ్ అవుతే ఐ థింక్ విల్ మూవింగ్ టు డిఫరెంట్ ఆర్బిట్ అని చెప్పొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే కనుక 23,733 ఈ రెండు కూడా మనం డిమాండ్ జోన్ గా చెప్తాం. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో రెండు కూడా బయ్ ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు, బట్ 6 స్టాప్ లాసెస్ అనేది కూడా పెట్టుకోవాలి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ లో వచ్చేసరికి ఆఫ్టర్ ద రిజల్ట్ ఏ స్టాక్స్ అయితే న్యూ హై ఆర్ ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నాయి అలాంటి స్టాక్స్ లో ఫోకస్ అనేది చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో నిన్న మనం చూసాం లారస్ ల్యాబ్ అంత ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చినా కూడా 346 ఏదైతే ప్రీవియస్ స్టాప్ ఉందో అది దాటలేకపోయింది. అఫ్ కోర్స్ 338-339 వచ్చినా కూడా. సో 349 బ్రేక్అవుట్ దాని ఎబో క్లోజ్ అవుతేనే లారస్ ల్యాబ్ ని షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అదర్వైజ్ ఎవరికైతే స్టాక్స్ ఉన్నాయో హోల్డింగ్ లో వాళ్ళు 285 and 290 ఆ రేంజ్ లో స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ నవీన్ ఫ్లోరో స్టాక్ నిన్న
పోస్ట్ రిజల్ట్ ఐ థింక్ హ్యూజ్ వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్ రావడం చూసాం. సో దీని యావరేజ్ వాల్యూమ్ 50,000 1 lakh ఉండేది, నేను 6 lakhs అయింది అండ్ ప్రైస్ కూడా ఆల్ టైమ్ హై అబో క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈ స్టాక్ ఆన్ డిప్స్ కొనమని చెప్తాను. దీని రేంజ్ అనేది 1950 నుంచి 2250 మధ్యలో ఉండేది, కరెంట్లీ 2275 ఉంది. సో 2089 అనేది మేజర్ సపోర్ట్. సో మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వచ్చినా కూడా అరౌండ్ 2100 నుంచి 2000 మధ్యలో ఈ స్టాక్ ని పిక్ చేయొచ్చు, 6 మంత్స్ వ్యూ ఉందండి. రైట్, కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. అడగండి శ్రీకాంత్. సార్, నేను యునైటెడ్ బ్యాంక్ షేర్స్ హోల్డ్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మర్జ్ అయింది, బట్ నా పోర్ట్ఫోలియోలో మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, స్టిల్ యునైటెడ్ బ్యాంక్ చూపిస్తుంది. ఓకే, యా, దీనికి సొల్యూషన్ ఏంటి సార్? దీనికి ఏమి ఉండదండి, అందరికీ అలాగే ఉండి ఉంటుంది, మీకు ఒకళ్ళకే అలా జరగటం అనేది ఉండదు, కాబట్టి ఏమీ గాబరా పడాల్సిన అవసరం లేదు. సో ఇంకా కార్పొరేట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా జరిగి ఉండదు, అందువల్లనే ఉండి ఉంటుంది. ఒకవేళ మీకు ఒకళ్ళకే ఇలా జరిగిందంటే అప్పుడు దెన్ యూ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఒకసారి మీ స్టాక్ బ్రోకర్తో కూడా ఒకసారి చెక్ చేయండి, మాకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ సెషన్లో. తర్వాత శ్రావణ్ రెడ్డి మెయిల్ పంపించారు, M&M ఫైనాన్స్ ఈ స్టాక్ 2 ఇయర్స్ కోసం కొందాం అనుకుంటున్నారు, ఈ ఇప్పుడున్న ప్రైస్లో కొనుక్కోవచ్చా బాలగారు? డెఫినెట్లీ అండి, ఎందుకంటే మేనేజ్మెంట్ కామెంటరీ కూడా చూసాం, బట్ నెక్స్ట్ హాఫ్ ఈజ్ గోయింగ్ టు బి రియలీ గుడ్ అని, అండ్ వాళ్ళకి రూరల్ ఫోకస్ కూడా ఎక్కువ ఉంది, అండ్ రీసెంట్లీ దే ఆల్సో గేవ్ ఎ రైట్స్ ఇష్యూ అట్ ఎ వెరీ అట్రాక్టివ్ ప్రైస్, ఆల్మోస్ట్ లైక్ బోనస్. It's a good company, NBFC law, with an excellent pedigree of management, and future is also good. So 2 year beyond Nargavati, they can straight away start buying in 2 price points, maximum 3rd price point with a 10 to 12% correction. But meeru sadharanam em jarugutundi, 2 years performance ani 2 months daggara nunchi impatience modalaipothundi, asahanam peragatledu enti, meetha anni perugutunnayi, meetha market anta paiki velthundi, mana share peragadam ledhu, ilanti asahanam unte matram ప్రస్తుతానికి ఎన్బిఎఫ్సి స్టాక్స్లో డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్సైటింగ్ మూవ్స్, అదొకటి దృష్టిలో ఉంచుకుని అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, యా, అడగండి మీ ప్రశ్న అడగండి. హలో, హలో, రైట్, మీరు హలో అంటున్నానే నిమగ్నం అయిపోయారు, సమయం వృధా అవుతుందండి. తర్వాత మనకు ఫణికుమార్ రాజు మెయిల్ పంపించారు, బజాజ్ ఆటో అండ్ హీరో మోటో కార్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఏది బెస్ట్ పిక్ అవుతుంది కుటుంబరావు గారు? డెఫినెట్లీ హీరో మోటార్ ఐ వుడ్ ప్రిఫర్ అండి, ఎందుకంటే లార్జెస్ట్ ప్లేయర్ అండి, బట్ రెండు కూడా బాగా డీసెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఏదో ఒకదానిపైన బ్యాంక్ అయ్యే బదులు రెండిట్లో ఈక్వల్ గా పెట్టినా కూడా నష్టం లేదండి, బోత్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇప్పుడు. 250-50గా ఇన్వెస్ట్ చేయమంటారు? అవునండి. ఓకే, సత్యరాజు అడుగుతున్నారు, ఆయన రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ కొన్నారంటే 1204 రూపాయల్లో, బాటా 1814 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా రాజేంద్ర గారు? బాటా హోల్డ్ చేయొచ్చు అండి, రీజన్ ఏంటంటే దీనిలో వాలటైలిటీ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. సో దీని రేంజ్ అనేది 1300 నుంచి 1450 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఐ థింక్ లెస్ వాలటైల్ స్టాక్, లో బీటా స్టాక్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు, 6 మంత్స్ వ్యూ ఉంటే. అండ్ రిలయన్స్ ప్రాబ్లీ కొద్ది కరెక్షన్ మోడ్ లో ఉంది ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అని చెప్పొచ్చు. సో 3 మంత్స్ లో మనకి 2000, సో 2000 కట్ అయితే ఇది 1930-1920 కూడా రావచ్చు అండ్ క్లోజింగ్ బేసిస్, బికాస్ 1991 నిన్న రావటం చూసాం. సో 2000 కింద ఈ మంత్ అంటే ఈ రోజు క్లోజ్ అయింది అంటే కనుక ఇంకో 100-150 రూపీస్ పడే ఛాన్స్ ఉంది, బట్ డెఫినెట్లీ 1780 నుంచి 1800 మధ్యలో మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఈ షుడ్ హోల్డ్ అండ్ యావరేజ్ ఆర్. ఓకే, మరో కలర్ లైన్ లో ఉన్నారు. హలో, 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 యా, చెప్పండి మీ పేరు? నా పేరు సాంశరావు అండి. అడగండి ప్రశ్న అడగండి. నా దగ్గర మహానగరం గ్యాస్ ఉన్నాయండి, దాని పొజిషన్ కనుక్కుందాం సార్. ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? నాకు యావరేజ్ 900 ఉన్నాయి, ఇన్నాళ్ళ మించి ఏమో 1000 ఉన్నాయి, అమ్ముకోలేక ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయినాయి. రైట్, మహానగర్ గ్యాస్ కుటుంబరావు గారు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? 900 రూపాయలు కొన్నారాయన, హోల్డ్ చేయమని చెప్తానండి అసఫ్నవ్ అయితే కనుక, ఎందుకంటే ఓవరాల్ గా మనం చూస్తున్నాము సిటీ గ్యాస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ కూడా అందులోనే ఉంది, సిటీలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా. డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం డల్ గా ఉంది, 800-15 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, కానీ బట్ హోల్డ్ అంటాను సార్, హి విల్ ఈజీలీ గెట్ బ్యాక్ హిస్ ప్రైస్. ఓకే, ఒక లాస్ట్ మెయిల్ తీసుకున్నాం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 46 రూపాయలు 500 షేర్లు ఉన్నాయి శ్రీధర్ దగ్గర,
Balagar, hold your choice stock. Yeah, it's a decent company, and Ujjivan basically is a good pedigree company. But except a couple of private sector banks that which meet our financial sector and more knowledge, we should give the benefit of doubt to the management. Management is excellent only, so Ujjivan is a hold. So, ఈ వారం తప్పు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ సోమవారం మనం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. వారాంతాన్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి.